మధ్యకాలంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది కాగా నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుని దాదాపు పది నెలలు పూర్తవుతున్నా కూడా వీళ్ళిద్దరికీ సంబంధించిన వార్త ఏదో ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది సమంత లేదా నాగచైతన్య ఏదో ఒక ఇంటర్వ్యూకి హాజరు కావడం అక్కడ వారి విడాకులకు సంబంధించిన విషయాల గురించి అడగడం వెంటనే స్పందించడం ఇలా ఏదో ఒక విషయంపై తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటించాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు కాగా ఈ ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న నాగచైతన్య విడాకుల గురించి సమంతా గురించి తన చేతిపై ఉన్న టాటూల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు ఇదిలా ఉంటే తాజాగా లాల్సింగ్ చెద్దా సినిమా ప్రమోషన్స్లో భాగంగా నాగచైతన్య తన చేతిపై ఉన్న టాటూ గురించి స్పందించాడు ఓ ఇంటర్వ్యూఆర్ చైతూ చేతిపై ఉన్న టాటూ గురించి ఆసక్తి కనబర్చాడు చేతిపై ఉన్న ఆ ట్యాటూకు అర్థమేంటని అడిగాడు దానికి చైతు స్పందిస్తూ ఆ టాటూ మీనింగ్ ఏంటో గెస్ట్ చేయగలరా అని ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న వ్యక్తిని అడిగాడు నాగచైతన్య ఇంటర్వ్యూయర్ తనకు తట్టిన ఏవేవో జవాబులు చెప్పాడు కానీ అవేవి కరెక్ట్ కాదని చేతు చెప్పాడు తర్వాత నాగచైతన్య మాట్లాడుతూ సమంతాతో పెళ్లి జరిగిన తేదీని కూడా నా చేతిపై టాటూను వేయించుకున్నాను అది డేట్ అని తెలియక నా అభిమానులు ఆ పచ్చబొట్టును కాపీ కొడుతున్నారు దయచేసి ట్యాటూ విషయంలో నన్ను ఫాలో అవ్వద్దు అలాగే నాకు ఈ టాటూ చేతిపై ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అందువల్లే సమంతాతో విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత కూడా ఆ టాటూని తొలగించలేదని చెప్పుకొచ్చాడు నాగచైతన్య సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా టాటూ విషయంలో నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి